నిన్న జరిగిన మ్యాచ్లో సిఎస్కే విజయం సాధించినప్పటికీ వాళ్ళు ప్లేఆఫ్స్కి చేరాలంటే ఇలాంటి విజయాలు చాలా అందుకోవాలి. ప్రస్తుతం ఐపీఎల్ 2020లో సిఎస్కే కష్టాల్లో ఉంది అన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు జరగబోయే మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ విండోలో ఖచ్చితంగా సిఎస్కే జట్టు కొంచెం బలపడుతుందని, ఎందుకంటే టీంలోకి చాలామంది కొత్త ప్లేయర్స్ వస్తారని అందరూ భావించారు. ముఖ్యంగా యూసఫ్ పఠాన్ లేదా రహానే వస్తారని, అప్పుడు బ్యాటింగ్ ఇంకా బలపడుతుందని అందరూ అనుకున్నారు. అయితే సిఎస్కే ఫ్యాన్స్కి చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాథన్ ఒక పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఆయన మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ పైన స్పందించాడు. సిఎస్కే ఎప్పుడూ ఆటగాళ్ళని రిలీజ్ చేయలేదు, అలాగే మధ్యలో కొంతమంది ఆటగాళ్ళని మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్లో తీసుకోలేదు. మేము చాలా హానెస్ట్గా చెప్తున్నాము, మేము ఇంతవరకు ఆ రూల్స్ ఎప్పుడూ పాటించలేదు, ఎందుకంటే మేము ఏ ప్లేయర్ కోసం మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్లో ఎదురు చూడట్లేదు. నాకు తెలిసి మా ఫ్రాంచైజీ ఇంకొక ఫ్రాంచైజీకి ప్లేయర్స్ని ఇవ్వాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఆక్షన్లో మేము కొన్న ప్రతి ఒక్క ప్లేయర్స్ని మైండ్లో ఒక ప్లాన్ని పెట్టుకునే కొన్నాం. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ అవుతారు. ఒకవేళ ప్లాన్ ఏ పని చేయకుంటే మా దగ్గర సిడి ఇలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇక అలాగే చివరి సీజన్లో సూపర్గా పర్ఫామ్ చేసిన ఇమ్రాన్ తాహిర్ని ఇప్పటి వరకు చెన్నై టీంలోకి తీసుకోలేదు. దీనిపైన కూడా ఆయన స్పందించాడు, ఆయన ఖచ్చితంగా టీంలోకి వస్తాడు. సెకండ్ హాఫ్ మ్యాచెస్లో ఇమ్రాన్ తాహిర్ని మేము ఖచ్చితంగా ఉపయోగిస్తాం, ఎందుకంటే ప్రస్తుతం ఫారిన్ ప్లేయర్స్తో కరెక్ట్గా ఉంది, కాబట్టి అతన్ని మేము ఉపయోగించుకోలేకపోతున్నాము అని ఆయన అన్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.